బిగ్ బాస్ హౌస్లో గౌతమ్ గురించి చెప్పాలి అంటే హైయెస్ట్ నామినేషన్స్ వచ్చింది గౌతమ్కి. కానీ గౌతమ్ ఇక్కడ శోభా శెట్టిల విషయం గురించి చెప్పాలంటే శోభా శెట్టిది చాలా అంటే చాలా తప్పులు ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శోభా ఇక్కడున్న గౌతమ్ని నామినేట్ చేసింది. ఐ కాంటాక్ట్ లేదని, తనతో సరిగ్గా ఉండట్లేదని, సర్కాస్టిక్గా మేడం మేడం అని పిలుస్తున్నాడు అంటూ మాట్లాడింది. అయితే సరే, ఇక్కడ ఏముంది, ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ నడుమ తనకు నామినేట్ చేసింది. ఆ సమయంలో అక్కడ ఉన్న గౌతమ్ తను వచ్చి ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు ఏమని శోభకి. లేదండి, నేను అలా సర్కాస్టిక్గా ఏం అనట్లేదు, వెగతాళిగా ఏం మాట్లాడట్లేదు, నేను మామూలుగా అందరితో మాట్లాడతాను. కావాలని మీరు శుభశ్రీని అడగండి, ఎవరినైనా అడగండి. తను ఎక్స్ప్లనేషన్ ఇస్తుంటే దాన్ని చాలా నెగిటివ్గా తీసుకెళ్ళిపోయింది శోభ. నువ్వు అలా అంటావా, నువ్వు నన్ను అంత సరిగ్గా మాట్లాడడానికి కూడా ఇష్టపడటం లేదా అంటూ ఏవేవో అరవడం మొదలుపెట్టింది. తను చాలా కూల్గా ఉన్నాడు. బిగ్ బాస్ లాంటి షోలో ఎలా ఉంటుంది అంటే అవతల వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ నెగిటివ్ మన పాజిటివ్ అవ్వాలి, కానీ మన నెగిటివ్ వాళ్ళకి పాజిటివ్ అవ్వకూడదు. ఇక్కడ శోభ ఏం చేసిందంటే గౌతమ్ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడింది. సరే, అది అయిపోయింది. తర్వాత గౌతమ్ నామినేషన్స్లో శోభని నామినేట్ చేశాడు. తను అసలు చాలా తక్కువ పని చేసిందని, ఎక్కడ కనిపించలేదని ఇలా చేశాడు. అప్పుడు మళ్ళీ వాదనకు దిగింది. నువ్వు చూసావా కిచెన్లో అంటే, నేను చూడలేదన్నాడు. తిను చూడలేదన్నాడు, దామిని కూడా చూడలేదంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్లో శోభ పని ఏం చేసింది అంటే మార్నింగ్ సెషన్ చేసింది. కొంతవరకు అంట్లు తోమింది అంతా ఉంది, అది లైవ్లో కనిపించింది, అది పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ తను అడిగే పద్ధతి కరెక్ట్ లాగా లేదు. ఐ కాంటాక్ట్ లేదని గౌతమ్ని నామినేట్ చేసింది శోభ. మరి తను తనకు అనిపించింది తను చెప్తాడు కదా గౌతమ్ కూడా. సరే, ఇంకా దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటున్న సమయంలో రండి కూర్చొని మాట్లాడుకుందాం అంటే, నేను కూర్చొని మాట్లాడు, నేను నిలబడే మాట్లాడతాను అంటే ఇంకా గౌతమ్ కోపం వచ్చింది. మీరు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు అంటే నువ్వు నాకు చెప్పకు అంటూ, ఒకవైపు గౌతమ్ చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటే శోభ మాత్రం వరుస్తూ కేకలేస్తూ గడగడగడగా మాట్లాడేస్తుంది. చూసే ప్రతి వాళ్ళకి, విన్న ప్రతి వాళ్ళకి అది శోభ తప్పనే క్లియర్గా తెలిసిపోతుంది. గౌతమ్ తప్పేం లేదు, నామినేట్ చేసుకున్నారు, ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నారు, మళ్ళీ నామినేట్ చేసుకున్నారు, అదంతా ఒక ప్రక్రియ బిగ్ బాస్లో. దాన్ని తీసుకోలేని శోభ ఎలాగ తను ఈమిడుతుంది, నేను పని చేసినా చేయలేదంటున్నారు అంటే కెమెరాలు చూస్తున్నాయి కదా. ఓకే, తను ఏడ్చింది, బాధపడింది, కానీ గౌతమ్తో అలా యారగెంట్గా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఇక నెక్స్ట్ విషయంలోకి వచ్చినప్పటికి గౌతమ్ చాలా చాలా పద్ధతిగా బిహేవ్ చేశాడేమో అనిపించింది. ఎందుకంటే ఒకవైపు తను అరుస్తున్నప్పటికీ కూడా నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తున్న తప్పు అని తనని వార్న్ చేస్తూ తను చెప్పిన పద్ధతి చాలా బ్రహ్మాండంగా ఉందని అనిపించింది నిన్న ఎపిసోడ్ చూస్తే. ఇక ఆ తర్వాత గౌతమ్ డీల్ చేసింది బాగానే ఉంది, ఇంకా శోభనే పక్కకు చెప్పేసింది. నెక్స్ట్ ఆట సందీప్ గురించి చెప్పాలి అంటే, ఆట సందీప్ రతిక విషయంలో కొద్దిగా పొరపాటు పట్టాడు. అఫ్ కోర్స్ రతిక కిచెన్లో అయితే పని చేయలేదు, కానీ షూస్ విషయంలో మాత్రం రతిక తప్పు ఏం లేదని తర్వాత ఆట సందీప్కి అర్థమైంది. నిజానికి రతిక చేసిన తప్పు ఏంటి అంటే అనవసరంగా ఇవ్వని టాస్క్ విషయంలో సాగదీసి వదిలిపెట్టింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది పాయింట్ సందీప్ ఇచ్చిన నామినేషన్ రీజన్ కొంతవరకే వ్యాలిడ్ ఉంది, కానీ రతిక ఇచ్చిన నామినేషన్ పాయింట్స్ చాలా వ్యాలిడ్గా అనిపించాయి నిన్నటి ఎపిసోడ్లో. రతిక పాయింట్స్ వ్యాలిడ్గా ఉన్నాయి, అమర్ పాయింట్ అయితే అసలు స్ట్రైట్ అవే యారోకి తగిలింది, అంత బ్రహ్మాండంగా ఇచ్చాడు అమర్. ఎందుకనంటే టేస్టీ తేజ తనకిచ్చిన టాస్క్ విషయంలో ఎంత క్లారిటీ ఉన్నా కూడా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఆ గొడవలకు తగిన రీజన్ ఇవ్వకుండా నేను చెప్పాల్సింది నేను చెప్పాను, నేను చెప్పకూడదు నేను చెప్పలేదు అంటూ కాహని కొట్టాడు టేస్టీ తేజ. ఆ విషయంలో అమర్ చాలా బ్రహ్మాండంగా చేశాడు. అండ్ రతిక కూడా తన నామినేషన్స్ చాలా క్లియర్గా ఇచ్చింది. సందీప్ మాత్రం కొద్దిగా ఏదో ఓవర్ మన హౌస్ మన ఇది మన మన ఇల్లు మనం చూసుకోవాలి అని చెప్పేసి కొద్దిగా ఓవర్ హైప్ ఇచ్చాడేమో అని అనిపించింది. మరి మీరేమంటారు అన్నది కామెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి.